హలో గాయ్స్, వెల్కమ్ టు రషిక్ రాయల్ ఛానల్. ఈరోజు అయితే నేనేం చేస్తున్నాను ఒకసారి మీరు గెస్ చేయండి. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ నేను నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను, ఇంకా సేమియా. ఓకే, మీరందరూ నాకు తెలిసి గెస్ చేసేసి ఉంటారు. పాయసం చేయబోతున్నాను. పాలు ఇప్పుడు పెట్టాను పొయ్యి మీద. ఇవి బాగా వేడెక్కిన తర్వాత సేమియాలు యాడ్ చేసుకుందాము. పాలు బాగా మరిగాయి. ఇందులోకి ఇప్పుడు మనము సేమియాలు వేయించి పెట్టుకున్నాం, సేమియాలు యాడ్ చేద్దాం. సేమియాలు యాడ్ చేసిన తర్వాత ఉండలు అంతా ముద్ద ముద్దగా లేకుండా బాగా కలుపుకోవాలి. సేమియాలు అన్నీ విడివిడిగా వచ్చేటట్టు సేమియాలు బాగా ఉడికిన తర్వాత మళ్ళీ షుగర్ యాడ్ చేసుకుందాము. సేమియాలు ఇలా కుక్ అయితే చాలు, పూర్తిగా మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది సగ్గుబియ్యం పాయసం కాదు కాబట్టి ఇలా ఉడికితే చాలు. ఇందులోకి మనం షుగర్ యాడ్ చేసుకుందాం. అరపావు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం షుగర్ పడుతుంది, ఇంకొంచెం యాడ్ చేస్తున్నాం. ఒకసారి షుగర్ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు తెలిసి సరిపోతుంది. చక్కెర అంతా కరిగిపోయింది. సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. ఫస్ట్ ద్రాక్ష, నానబెట్టి వేయించిన జీడిపప్పు కొంచెం యాడ్ చేస్తున్నాను. కొంచెం మళ్ళీ పైన డెకరేషన్కి పెట్టుకోవచ్చు. అందులో ఇవి వచ్చేసి బాదం పప్పు, పైన వేసుకుంటే కొంచెం క్రంచీగా కూడా ఉంటాయి. లాస్ట్లో ఫైనల్గా ఏలక్కుల పొడి వేస్తున్నాను. సో ఫైనల్గా మన పాయసం అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ పాయసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, పాయసం రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను. ఇలా ఆల్రెడీ మనం ఇంకా కొన్ని మిగిలి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు యాడ్ చేస్తున్నాను. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా కాలుతూ ఉంది. యమ్మీ, చాలా బాగుంది. కొంచెం కూల్ అయినాక తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.